హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ షీ సీజన్ టూ. సో సీజన్ టూ గురించి మాట్లాడుకునే ముందు మనం సీజన్ వన్ గురించి అయితే చెప్పుకుందాం. సీజన్ వన్లో మనకి భూమిక అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఈమె ఎండింగ్కి వచ్చేసరికి నాయక్ అనే ఒక డ్రగ్ డీలర్ని పట్టుకోవడం కోసం వేష్య పాత్రలో అయితే ఆ డ్రగ్ డీలర్ మాఫియాలో అయితే చేరుతుంది. ఇక్కడ మనకి సీజన్ వన్ అనేది కంప్లీట్ అవుతుంది. నౌ కమింగ్ బ్యాక్ టు సీజన్ టూ. సో సీజన్ టూలో మనకి నాయక్ అంత ఈజీగా ఎవరిని నమ్మడు. సో ఈమెను నమ్మడానికి కూడా చాలా టైమే పడుతుంది. అండ్ ఈమెకి చాలా టెస్ట్లు అయితే పెడతాడు. అండ్ ఈ టెస్ట్లన్నింటిలో ఎలాగోలా భూమిక మొత్తానికి అయితే పాస్ అయి నాయక్ నమ్మకాన్ని పొందుతుంది. నా ఇప్పుడు నాయక్ నమ్మకాన్ని పొందిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఈ డ్రగ్ మాఫియా డ్రగ్ డీలింగ్ విషయాలన్నీ కూడా మన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులకు అందిస్తుందా, లేదా ఈమె ఈలతో చేరిపోతుందా? ఎందుకు అంటే ఒక్కొక్కసారి పోలీసులకు హెల్ప్ చేస్తుంది, ఒక్కోసారి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎవరికి హెల్ప్ చేస్తుంది అనేది ఒక కన్ఫ్యూజన్లో అయితే స్టోరీ అంతా కూడా నడుస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈ సిరీస్ అంతా కూడా ఎక్కువగా మనకి అడల్ట్ కంటెంట్ మీదనే ఫోకస్ చేసినట్లయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ కూడా మొత్తం అలానే ఉంటుంది. సో కంపేరింగ్ టు నాకు ఫస్ట్ సిరీస్ అంతా అయితే ఈ సిరీస్ అనిపించలేదు. సో సిరీస్ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. సో ఓవరాల్గా అయితే నేను 2.5 రేటింగ్స్. ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ అడల్ట్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సిరీస్ నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నా. సో ఈ షీ సీజన్ వన్ సీజన్ టూ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో అక్కడక్కడ కొన్ని రొటీన్ సీన్స్తో అయితే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆ వేషాలతో చేసే ఆ డ్రగ్ డీలింగ్ అని ఇలాంటి కొన్ని సీన్స్ అయితే మనకి ల్యాగ్ అనిపిస్తుంది. సో అంత రొటీన్గా ఉంటుందన్నమాట. అంత స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించలేదు. సో ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్, నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. నా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను నేను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దెన్ బై బై, టేక్ కేర్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.